మనం నాటు వైద్యం, ఆయుర్వేద వైద్యం, ఇంగ్లీషు వైద్యాలను చూస్తుంటాం. కాగా కొన్ని దేశాల్లో మాత్రం చిత్ర విచిత్రమైన వైద్యాలు అమలులో ఉన్నాయి. నత్తలు సౌందర్యాన్ని ప్రసాదిస్తాయట. 5 నిమిషాల పాటు ఈ నత్తలను ముఖంపై పాకించుకుంటే మంచి సౌందర్యాన్ని పొందవచ్చట. జపాన్ రాజధాని టోక్యో మహానగరంలోని ఓ క్లినికల్ సెలూన్ ఈ తరహా ట్రీట్మెంట్ ను అందిస్తోంది. చైనాలోని షాంఘైలో పెంపుడు జంతువుల ఆరోగ్యాన్ని కాపాడటానికి గాను ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్ ఇస్తున్నారట. ఒక కుక్క పిల్లి కదలకుండా ఎలా ట్రీట్మెంట్ తీసుకుంటాయో చూడండి. రైలు పట్టాలు చేసే మేలు పరుపులు కూడా చేయలేవంటున్నారు ఇండోనేషియా వాసులు. ప్రతిరోజు కొద్ది సమయమైనా పట్టాలపై తలవాల్చినట్లయితే శరీరంలో కొన్ని రకాల జబ్బులు నయమవుతాయట. కంబోడియాలో చర్మ వ్యాధులకు తాబేలు ట్రీట్మెంట్ చాలా ఫేమస్. తాబేలు తాకితే రుమటాయిడ్ రూట్స్ లేకుండా పోతుందట. అలాగే ఆవులు పాములు కూడా జబ్బులు తగ్గిస్తాయని అక్కడి ప్రజలు బాగా నమ్ముతారు. చచ్చిన తేళ్లు కట్ చేసిన అల్లం ముక్కలు కలిపి కొంతసేపు ముఖంపై ఉంచుకుంటే పక్షవాతాన్ని పారిపోయేలా చేస్తుందట. చైనాలోని జివాన్ నగరంలో ఓ ఆసుపత్రి ఫేషియల్ పెరాలసిస్ కు ఈ చికిత్సలు అందిస్తోంది. కడుపులోని బిడ్డ మెదడు త్వరగా ఎదిగేందుకు డాల్ఫిన్లు సహాయపడతాయట. డాల్ఫిన్లు హైఫ్రీక్వెన్సీ శబ్దాలు చేస్తాయి. తల్లి గర్భానికి డాల్ఫిన్లు మూతి ఆంచి శబ్దం చేయడం వల్ల శిశువు మెదడులోని న్యూరాన్లు వేగంగా పనిచేస్తాయట. కొందరు మహిళలు తమ బిడ్డల కోసం ఇలా డాల్ఫిన్లతో థెరపీ చేయించుకుంటున్నారట. పెరూ దేశ రాజధాని లీమా నగరంలో గల ఓ హోటల్ విజిటర్లకు ఇలాంటి అవకాశాన్ని కల్పిస్తోంది. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.